Hello friends, I am Srinivas. This is the video title. This is TWS earbuds. This is the box. TWS earbuds. The charging case is units buds. This is the actual card. This is Lark M1 Hollyland brand digital wireless microphone. Chala latest technology the world's smallest ultra lightweight inka compact microphone an cheppochu idi annitiki use ostundi meeku iPhone ki vaadochu Android phone ki vaadochu cameras ki vaadochu tabs ki vaadochu prati daniki use cheyochu chala ante Hollyland brand ve chala high quality untai build quality ee roju mottham mana unboxing chesi din demo kuda isthanu din range kuda chala ekku undi around 200 meters range undi ante ultra lightweight din transmitter weight vachesi around 10 to 11 grams ante meeku oka tulam kuda gaadu weight anta lightweight lo anta long range ante naaku kuda chala ante eppudu open chesi chudalanundi idi ikkada meer chudochu box paina Hollyland branding inka dan picture Lark M1 digital wireless microphone inka ikkada hear clear smart mic an rasundi smart noise cancellation NC ante meeku indulo oka button ichadu feature adi press chesthe meeku ambient noise ante bayata surrounding noise nantatni maximum cut cheyochani chepparu feature manam test cheddam adi etla pan chestundo inka portable charging case tot ostundi ultra lightweight inka HD audio 48 kHz meeku 16 bit audio ante almost nearly CD quality audio recording untundi deen tot meeru ante manchi cameras record chesthe 2.4 GHz band paina pan chestundi Hollyland Hollyview ante villavi already vere products kuda nenu video transmitters avi unbox chesanu kada Hollyview peru toti Hollyland peru toti ostayi quality matram compromise undadu ikkada inga meeru vere features dani ante idi interviews ki pan chestundi vlogging ki podcasting ki live స్ట్రీమింగ్ కి అన్నిటికీ పనిచేస్తుంది అని చెప్పేసి రాసింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఇన్ని వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి 2-person వైర్లెస్ మైక్రోఫోన్ అంటే మీరు ఇంటర్వ్యూస్ చేయడానికి రెండు ట్రాన్స్మీటర్ ఇంకా ఒక రిసీవర్ సిస్టమ్ ప్లస్ ఛార్జింగ్ కేస్ తోటి ఇంకా సింగిల్ పర్సన్ది సింగిల్ పర్సన్ వైర్ అన్ని రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను అక్కడ నుంచి చెక్ చేయొచ్చు ఇంకా వేరే రెండు బాక్సులు ఉన్నాయి ఇవి కూడా ఏమున్నాయో చూద్దాం మనము ఇది అంటే ట్రాన్స్పోర్టేషన్లో అక్కడ నుంచి వచ్చేటప్పుడు కొంచెం ప్యాకేజింగ్ చినిగిపోయినట్టుంది యూజువల్లీ కస్టమ్స్ వాళ్ళు ఇవి ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటారు ఇట్లాంటివన్నీ ఇది మొన్ననే రీసెంట్గా 2 డేస్ బ్యాకే లాంచ్ అయింది ఇంకేం లేదు బాక్స్లో అంతే ఇది వచ్చేసి ఒకటి మంచి హార్డ్ కేసులో వచ్చింది ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి జిప్పర్ కేస్ ఉంది ఇందులో అన్ని ఐటమ్స్ వచ్చినాయి ఇది యాక్చువల్ మన నేను చెప్పిన టీడబ్ల్యూఎస్ కాదు అని చెప్పిన ఐటమ్ వైర్లెస్ మైక్రోఫోన్ ఇది తర్వాత చూపిస్తాను ఇందులో యాక్సెసరీస్ అంటే ఇదొకటి మీకు డెడ్ క్యాట్స్ అనుకుంటాను మైక్రోఫోన్స్ కోసము రెండు ఉన్నాయి కదా ఇది 2 ట్రాన్స్మిటర్ 1 రిసీవర్ ప్యాకేజ్ కాబట్టి మీకు 2 డెడ్ క్యాట్లు కవర్లో పెట్టేసి వచ్చినాయి ఇంకా ఈ కేసులో మీకు అన్ని యాక్సెసరీస్ ఇక్కడ వచ్చినాయి ఇది ఒకటి టిఆర్ఎస్ టు టిఆర్ఎస్ మీకు కెమెరా కోసం కేబుల్ కాయిల్డ్ కేబుల్ వచ్చింది డిఎస్ఎల్ఆర్ మిర్రర్లెస్ కెమెరా పెట్టడానికి టిఆర్ఎస్ టు టిఆర్ఆర్ఎస్ది మీరు ఆండ్రాయిడ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒకటి వచ్చింది రిసీవర్ నుంచి కనెక్ట్ చేయాలి ఇంకోటి మీరు ఛార్జింగ్ కేస్కి కనెక్ట్ చేసి టైప్ సి పోర్ట్ తోటి కేస్ని ఛార్జ్ చేయొచ్చు కేస్లో బ్యాటరీ తోటి మీరు ఈ యూనిట్ని 20 అవర్స్ వరకు నాన్ స్టాప్ యూస్ చేయొచ్చు స్టాండ్ అలోన్ ఉట్టి మైక్రోఫోన్ మాత్రం మీకు 8 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది బ్యాటరీ బ్యాకప్ ఇంకోటి మీకు ప్యాకెట్లో డాక్యుమెంట్స్ వచ్చినాయి ఇది వీఆర్ హియర్ ఫర్ యూ అని రాసేసి లార్క్ M1 ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇంకా క్విక్ గైడ్ ఒకటి వచ్చింది ఇవన్నీ యూస్ చేసే ముందు చదివేసుకుంటే బెటర్ ఇంకా ఈ బాక్సెస్లో కూడా ఏమున్నాయో ఒకసారి చూపించేస్తాను యాక్సెసరీస్ బాక్సెస్ కూడా పంపించారు వాళ్ళు ఇందులో కేబుల్స్ ఉన్నట్టున్నాయి ఓకే ఇవే అనుకుంటాను నేను వాళ్ళు ఐఫోన్కి ఇంకా టైప్ సి పోర్ట్ ఉన్న మొబైల్స్కి కూడా కనెక్ట్ చేయడానికి కేబుల్స్ పంపుతున్నామని చెప్పారు ఇది వచ్చేసి టైప్ సి మొబైల్కి అంటే ఇప్పుడు నా అల్ట్రా S22 Ultra ఉంది కదా ఇలాంటి మొబైల్కి కూడా డైరెక్ట్ కనెక్టివిటీ కోసం ఇందులో ఐఫోన్ది ఉండొచ్చు లైట్నింగ్ కేబుల్ ఉండొచ్చు అదే లైట్నింగ్ కేబుల్ అంతే ప్యాకేజింగ్ అది బాగుంది ఇది వీళ్ళ బిల్డ్ క్వాలిటీ చాలా నేను రెగ్యులర్గా నా అన్ని వీడియోస్లో యూస్ చేసేది వీళ్ళది లార్క్ 150 అని పాత మోడల్ ఉండింది కదా ఇది ఇది లైట్నింగ్ కేబుల్ ఇంకా ఇది చూద్దాం మనం యాక్చువల్ మైక్రోఫోన్ బ్యూటిఫుల్ ఉంది సేమ్ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ పట్టుకొని తిరుగుతున్నట్టే ఉంటుంది ఇంకా ఫీల్ మీకు ఇట్లా ఉండాలి మైక్రోఫోన్స్ అంటే కాంపాక్ట్గా ఇక్కడ హాలీల్యాండ్ లోగో చూడొచ్చు 4 స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్స్ ఇంకా మీకు బాటంలో వచ్చేసి ఒకటి ఛార్జింగ్ ఎల్ఈడి ఇండికేటర్ ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది ఇండికేటర్స్ ఇక్కడ మీకు గ్లో అవుతాయి ఫుల్ ఛార్జ్ ఉంది బ్యాటరీ అయితే ఇది అల్ట్రా లైట్ వెయిట్ అల్ట్రా కాంపాక్ట్ ఉంది
ఆల్రెడీ తీయగానే మీకు ఆన్ అయిపోయి ఎల్ఈడి లైట్ బ్లింక్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మధ్యలో రిసీవర్ ఉంది. ఇంకా ఇది ఇంకో ట్రాన్స్మిటర్. ఇది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్. లోపల సైడ్ ఎల్లో ఉండేసి బయట సైడ్ అది ఫినిషింగ్ అది బాగుంది. మీకు కింద పడేది ఏం ఛాన్స్ లేదు. బ్యూటిఫుల్ ఉంది. అసలు ఇలాంటి మైక్రోఫోన్స్ అంటే నాకు చాలా యూస్ఫుల్. ఇవి నేను ఎన్నున్నా తీసి పెట్టుకుంటాను. ఎందుకంటే మా దగ్గర 3 ఛానల్స్ కదా, మా పాపది, నాది, మా బాబుది, అన్నిటికీ మాకు రెగ్యులర్గా యూజ్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఛార్జింగ్ చేయకుండా మర్చిపోతాం కదా, అట్లాంటప్పుడు పనికి వస్తాయి. ఇది వచ్చేసి మీకు ట్రాన్స్మీటర్లు రెండు. ఇది ఏంటంటే మీకు స్టీరియో మోనో రెండు మోడ్స్లో పనిచేస్తుంది. ఇందులో బటన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అవన్నీ చూపిస్తాను. ఇక్కడ హాలీల్యాండ్ లోగో బ్రాండింగ్ చూడొచ్చు, స్టేటస్ ఎల్ఈడి ఇండికేటర్, ఇంకా ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్కి ఎల్లో బటన్ ఉంది. ఇది మీరు లాంగ్ ప్రెస్ చేస్తే గ్రీన్ కలర్లో మారుతుంది, అప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అయినట్టు మీకు ఇండికేషన్ చూపిస్తుంది. ఇంకా పవర్ బటన్ ఉంది ఇక్కడ. పవర్ పేరింగ్ కూడా ఇదే, బ్లూటూత్ పేరింగ్. ఎప్పుడన్నా మీకు డిస్కనెక్ట్ అయిపోతే మళ్ళీ రీపేరింగ్ కోసం ఇది. ఇక్కడ మైక్రోఫోన్ గ్రిల్ చూడొచ్చు, ఈ స్టిక్కర్ తీసి చూపిస్తాను. ఇక్కడ ఉంది యాక్చువల్ మైక్రోఫోన్. ఇది మైక్రోఫోన్, ఇది నాయిస్ క్యాన్సిలింగ్ కోసం ఉన్నట్టుంది సైడ్కు ఉన్న మైక్రోఫోన్. అంతే, ఇంకేం లేదు, రెండే బటన్లు ఉన్నాయి, పవర్ బటన్, ఇంకా మీకు పేరింగ్కి, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్కి ఒక బటన్. ఇవి ఛార్జింగ్ కాంటాక్ట్స్, బాటంలో గోల్డ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఛార్జింగ్ కోసం. బ్యూటిఫుల్ ఉంది. ఒక 3.5mm ఆడియో జాక్ ఇస్తే బాగుండేది, లేపల్ మైక్ కూడా పెట్టుకునేలాగా. అది ఇవ్వలేదు. ఇంకా దీని క్వాలిటీ ఎట్లుంది అనేది ఇంకా నేను టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇది కూడా స్టిక్కర్లు తీసేస్తాను. సేమ్, ఇది కూడా రెండో ట్రాన్స్మిటర్ కూడా సేమ్ దానిలాగానే. ఇది వచ్చేసి మీకు రిసీవర్, దీనికి కూడా కింద ఛార్జింగ్ కాంటాక్ట్స్. ఇది హాలీల్యాండ్ బ్రాండింగ్ ఉండేసి 2 స్టేటస్ LED ఇండికేటర్స్. అన్నిటికీ 3 మీకు క్లిప్స్ ఉన్నాయి పెట్టడానికి, టైప్ సి పోర్ట్ ఛార్జింగ్ కోసం. ఇంకా వాల్యూమ్ గెయిన్ అడ్జస్ట్ చేయడానికి ప్లస్ మైనస్ బటన్. 3 స్టెప్స్లో గెయిన్ అడ్జస్ట్ చేయొచ్చు, అంటే మీడియం, హై, లో 3 స్టెప్స్లో అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా ఇది మైనస్ బటన్లోనే 3 బటన్ ఉంది. ఇంకా మీకు ఇక్కడ పేరింగ్కి సపరేట్ బటన్ ఉంది. 3 బటన్ అంటే 3 బటన్ మీరు ఒకసారి పుష్ చేస్తే ఇది స్టీరియో రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ పుష్ చేస్తే బ్లూ కలర్ అయితే మీకు మోనో రికార్డింగ్. స్టీరియో అంటే ఒక మైక్ లెఫ్ట్ ఛానల్లో, ఒక మైక్ రైట్ ఛానల్లో రికార్డ్ అవుతుంది. ఇవి ఛార్జింగ్ కాంటాక్ట్. అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మీకు పవర్ బటన్, ఇంకా ఆడియో అవుట్పుట్ జాక్ ఉంది. ఇందులో మీరు ఇది జాక్, 3.5mm ఆడియో జాక్ పెట్టేసి మొబైల్కి అట్లా కనెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. కంప్లీట్ మీకు ఆడియో ప్లే చేసి, అంటే మాట్లాడి రికార్డ్ చేసి అన్ని మొబైల్లో, మీకు ఐఫోన్ 13 ప్రోలో, ఇంకా నా S22 అల్ట్రాలో, ఇంకా గోప్రో Hero 10 Black ఉంది కదా నా దగ్గర, దాంట్లో కూడా రికార్డింగ్ చేసి, అట్లనే నా సోనీ A74 కెమెరాలో కూడా దీని ఆడియో రికార్డ్ చేసి, అన్నిట్లలో ఎట్లా రికార్డ్ అవుతుందో ఆడియో క్వాలిటీ మీకు అన్ని శాంపుల్స్ అన్నీ చూపిస్తాను ఇంకా రాబోయే క్లిప్స్లో. ఇప్పుడు నేను ఈ హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది కదా, దీన్ని కంప్లీట్ డెమో ఇస్తాను. ఇప్పుడు నా వాయిస్ ఏదైతే మీరు వింటున్నారో దీన్ని సింగిల్ ట్రాన్స్మీటర్ యూస్ చేశాను. రిసీవర్ వచ్చేసి నా గ్యాలక్సీ S22 Plus ఉంది కదా, ఆ మొబైల్కి కనెక్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఆ మొబైల్ మిర్రర్లో చూపిస్తున్నాను మీకు. అయితే ఏంటంటే యాక్చువల్గా అల్ట్రాకి పెట్టి తీద్దాం అనుకున్నాను ఇది, కానీ అల్ట్రాకి పెడితే నా ఫోన్ క్లాంప్లో అల్ట్రా ఫిట్ అవ్వట్లేదు, అందుకే S22 Plus పెట్టాను. ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదని. నాకు కొంచెం జ్వరం బాగా వచ్చేసి ఇంకా ఇప్పటికీ కూడా ఓకే అవ్వలేదు. అయితే హెల్త్ ఓకే అయిన తర్వాత పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా కంపెనీ సాగట్లేదు. ప్రోడక్ట్స్ చాలా పంపించారు, మీరు వీడియోస్ ఎప్పుడు పెడతారని అడుగుతుంటే ఇంకా బాగోదని చెప్పేసి కొంచెం, అంటే ఈరోజు కొంచెం లేసి కూర్చున్నానని చెప్పేసి ఇంకా స్లైట్గా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అందుకే మధ్యలో నేను ఒక 10 డేస్ నుంచి వీడియోస్ సరిగా పెట్టట్లేదు. ఇప్పుడు ఇది నేను S22 Plus పెట్టాను కదా, తర్వాత మీకు ఈ GoPro ఉంది కదా, దీనికి కూడా పెట్టి చూపిస్తాను. దీనికి పెడితే ఎట్లా ఉంటుంది GoPro కి, ఇంకా iPhone 13 Pro ఉంది కదా, దీనికి పెడితే ఎట్లా ఉంటుంది, ఇంకా అట్లనే నా సోనీ A74 కెమెరా ఉంది కదా, దీనికి కూడా పెట్టి చూపించేస్తాను. ఇంకా అట్లా 2 స్టీరియో మోడ్లో ఎట్లా పనిచేస్తాయి అది కూడా చూపిస్తాను. ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా పనిచేస్తుంది అది కూడా బాగానే ఉంది. ఇది 200 మీటర్స్ రేంజ్ ఉంది. మీకు 200 మీటర్స్ అసలు యాక్చువల్గా అవసరమే పడదు, కానీ చాలా లాంగ్ రేంజ్ ఉంది. నేనైతే నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పటివరకు నా లైఫ్లో వైర్లెస్ మైక్రోఫోన్లు 10-15 మీటర్ల కంటే ఎక్కువ రేంజ్లో నేను అసలు యూజే చేయలేదు. ఇంకా ఇందులో ఏంటంటే మీకు ఇది 1.5 గంటలో మొత్తం ఈ ప్యాక్ మొత్తం ఛార్జ్ అయిపోతుంది. మీకు 20 అవర్స్ బ్యాకప్ ఉంటుంది. సింగిల్ యూనిట్ యూస్ చేసినా కానీ 8 అవర్స్ వరకు మీకు ఈ ట్రాన్స్మిటర్ కంటిన్యూస్ రికార్డింగ్ చేస్తుంది. ఇంత కాంపాక్ట్ సైజ్, ఇంత లైట్ వెయిట్, ఇంకా క్లారిటీ కూడా నేను చెక్ చేశాను బాగానే ఉంది. ఇంకా మంచి
మీకు క్యారీ కేస్ తోటి కూడా వస్తుంది. ఇక్కడ క్యారీ కేస్ చూడొచ్చు, ఎక్సలెంట్ ఉంది, కాంపాక్ట్ ఉంది. అన్నీ మీరు ఆండ్రాయిడ్ ఫోన్కి పెట్టొచ్చు, ఐఫోన్కి పెట్టొచ్చు, గోప్రోకి పెట్టొచ్చు, ట్యాబ్కి పెట్టొచ్చు, కెమెరాకి పెట్టొచ్చు. ఒక్కటే ఒక్కటి నాకు తక్కువ ఏమనిపించిందంటే ఇందులో 3.5mm ఆడియో జాక్ లేదు. అది ఒక్కటి ఇచ్చి ఉంటే యాక్చువల్గా ఏంటంటే లేపల్ మైక్ పెట్టి కూడా యూస్ చేసేలాగా ఉంటే సూపర్ ఉండేది, కానీ అది ఒక్కటే మిస్సింగ్. ఇంకా కాస్ట్ కూడా రీజనబులే అనిపించింది నాకు, అరౌండ్ 7-8 thousand ఉండేలాగా అనిపించింది నాకు. యాక్చువల్ ప్రైజింగ్ డీటెయిల్స్ అవి అంటే లింక్స్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేసేస్తాను. ఇప్పుడైతే S22 Plus ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది, నా వాయిస్ క్వాలిటీ ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను దీని తర్వాత iPhone 13 Pro పెడతాను, మళ్ళీ GoPro పెడతాను, కెమెరాకి పెట్టి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది కదా, నా iPhone 13 Pro కనెక్ట్ చేశాను. దాంతోపాటు వచ్చింది కదా ఒకటి లైట్నింగ్ కేబుల్, మీరు ఇక్కడ చూడొచ్చు, మిర్రర్లో చూపిస్తున్నాను మీకు. జస్ట్ హ్యాంగ్ చేసేసాను పిన్లో పెట్టేసి. అంటే మీరు ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా మీరు సెల్ఫీ స్టిక్ అయినా దానికి క్లిప్ ఉంది కదా అట్లా సెల్ఫీ స్టిక్కి కూడా పెట్టేయచ్చు, లేకపోతే గింబల్కైనా పెట్టొచ్చు, ఎట్లయినా పెట్టొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు చేతిలో పట్టినట్టే లేదు. ఎంత ఇది ట్రాన్స్మిటర్ ఎంత ఉందో దీనికంటే కొంచెం ఎక్కువ బరువు ఉంది అంతేగాని, మీకు అసలు అల్టిమేట్ అని చెప్పొచ్చు. అల్ట్రా కాంపాక్ట్, అల్ట్రా లైట్ వెయిట్ వైర్లెస్ మైక్రోఫోన్ ఇది. ఇంకా ఇక్కడ యాక్చువల్ దీని పైన గ్రిల్ ఉంది కదా, ఇది ప్రైమరీ మైక్రోఫోన్. ఇంకా ఫ్రంట్ సైడ్ గ్రిల్లో మీకు రెండు కనపడుతున్నాయి అందులోంచి, నేను అంటే లైట్ కింద పెట్టి చూస్తే రెండు హోల్స్ కనపడ్డాయి. అందులో నేను అనుకుంటాను ENC ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్, మీకు అంబియంట్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అందులో ఉంది. రెండు మైక్స్ ఉన్నట్టున్నాయి. సైడ్లో బటన్ ఉంది కదా ఎల్లో కలర్ బటన్, అది పుష్ చేస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా బయట సౌండ్స్ అవన్నీ కట్ అయిపోతాయి. అది కూడా డెమో చూపిస్తాను, అది కెమెరాకి పెట్టి చూపిస్తాను, ఎందుకంటే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 13 Pro iPhone 13 Pro పెడితే ఇట్లా ఉంది ఆడియో క్వాలిటీ. మీకు దీని వీడియో క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ నచ్చిందా, లేకపోతే గ్యాలక్సీ S22 Plus వీడియో ఆడియో క్వాలిటీ నచ్చిందా, ఇప్పుడు లేకపోతే రాబోయే క్లిప్ నెక్స్ట్ GoPro Hero 10 Black ఉంది కదా నా దగ్గర, దానికి కూడా పెట్టి చూపిస్తాను, దాన్ని నచ్చిందా మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఈసారి హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్ GoPro Hero 10 కనెక్ట్ చేసేసాను. ఇక్కడ మీరు చూసేసుకోండి ఒకసారి, మీకు ఐడియా వస్తుంది. జస్ట్ దీనికి కూడా అంతే, నా దగ్గర మాడ్ ఉంది కదా పైన పెట్టేది, ఆ మాడ్కి కనెక్ట్ చేసేసి వెనక 3.5mm జాక్లో 3.5mm టు 3.5mm పిన్ పెట్టి కనెక్ట్ చేసేసాను. దీనికి ఎట్లా ఉంది మీకు అన్ని అంటే డిఫరెంట్ చూపించేస్తున్నాను, అన్ని రకరకాల డివైసెస్కి దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది. నాకైతే ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ అనిపించింది. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి A7IV కెమెరాకి కనెక్ట్ చేసేసుకుంటే ఇంకా మీకు 100% దీని పర్ఫార్మెన్స్ అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ హాలీల్యాండ్ వైర్లెస్ మైక్రోఫోన్ నా సోనీ A7IV కెమెరాకి కనెక్ట్ చేశాను. యాక్చువల్గా లైట్గా వర్షం కూడా పడుతుంది, ఇంకా గాలి చాలా ఉంది. ఇక్కడ మీకు విండ్ నాయిస్ వస్తుందా లేదా అది కూడా తెలుస్తుంది. బాల్కనీలో నేను బయట ఇట్లా అవుట్డోర్ సౌండ్స్ వచ్చేలాగా ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే బయట నాయిస్, బయట అంబియంట్ సరౌండింగ్ మీకు డిస్టర్బెన్సెస్ అన్నీ ఎట్లా పికప్ చేస్తుంది. ఇంకా చాలా గాలి ఉంది కదా, అందుకే నేను ఇది డెడ్ క్యాట్ కూడా దీనికి ఫిక్స్ చేసేసాను. ఇంకో మైక్రోఫోన్ ఇక్కడ ఉంది. తర్వాత ఇది కూడా మీకు రేంజ్ ఎంత ఉంది దీనిది కూడా, ఇది ఇంకో యూనిట్ మా అబ్బాయికి ఇచ్చేసి నేను కింద రోడ్ పైన పంపించి మీకు చూపిస్తాను టెస్ట్ చేపించి. హలో, హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్ టెస్ట్ ఆన్ సోనీ A7M4 కెమెరా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఆన్ అయిపోయింది నాయిస్ క్యాన్సిలేషన్. ఇక్కడ ఇండికేటర్ మీకు గ్రీన్ అయిపోతుంది, కలర్ మారుతుంది. హలో, చెక్ మైక్రోఫోన్ టెస్ట్ 1, 2, 3, 4 విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి కూడా ఒకసారి చూపించేస్తాను, బ్లూ కలర్లో మారింది. హలో, చెక్ 1, 2, 3 మైక్రోఫోన్ టెస్ట్. స్టీరియో మోనో కూడా మీకు చూపిస్తాను, ఇద్దరం నిలబడి మాట్లాడుతున్నప్పుడు మీకు ఈజీ ఐడియా వస్తుంది. అంటే ఇంటర్వ్యూస్ అట్లా చేసినప్పుడు మీరు స్టీరియోలో మోనోలో ఎట్లా ఉంటుంది ఆడియో అనేది. చెక్ 1, 2, 3 మైక్ టెస్ట్. ఇప్పుడు స్టీరియో మోనో, ఇంకా లాంగ్ రేంజ్ ఒకసారి చూసేసుకుందాం. A7IV మీకు ఆడియో క్వాలిటీ ఎట్లా అనిపించింది అనేది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. గాలి ఇంకా డిస్టర్బెన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ హాలీల్యాండ్ వైర్లెస్ మైక్రోఫోన్ది స్టీరియో మోడ్ కూడా చెక్ చేద్దాము. ఒక మైక్ నా చేతిలో, ఒక మైక్ మా అబ్బాయి చేతిలో ఉంది. రెండు డిఫరెంట్ లెఫ్ట్ రైట్ ట్రాక్స్ అవి. మీకు హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ పెట్టి వింటే క్లారిటీగా అర్థమవుతుంది. నువ్వు మాట్లాడు. హలో చెక్, హాయ్ ఫ్రెండ్స్. 1, 2, 3 సెకండ్ మైక్రోఫోన్ ఫ్రమ్ హాలీల్యాండ్ ఇది. హలో చెక్, ఇది ఒక ట్రాక్, అది సెకండ్ ట్రాక్. హలో చెక్, 1, 2, 3
ఇట్లా మీరు స్టీరియోలో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ లాంగ్ ప్రెస్ చేసి స్టీరియో మోడ్లో చేంజ్ చేసుకున్నాను. మీరు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే మోనో మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకసారి డిస్టెన్స్ కూడా చూద్దాం మనం. అంటే మా అబ్బాయిని అక్కడి వరకు పంపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇక్కడనే ఉంటాను, ఆయన ఇంకో మైక్రోఫోన్ తోటి దూరం వెళ్తాడు. హలో చెక్. ఇప్పుడు రేంజ్ టెస్ట్ కూడా చేసుకుందాము. ఒకటి నా చేతిలో ఉంది మైక్రోఫోన్, అక్కడ మీరు చూడొచ్చు. మా అబ్బాయి చేతిలో ఇంకోటి. హాయ్ ఫ్రెండ్స్, హలో చెక్ 1 2 3 మైక్రోఫోన్ టెస్ట్. మనం చాలానే దూరంలో ఉన్నాం. ఇప్పుడు చాలా లాంగ్ రేంజ్ ఉంది, 200 మీటర్స్ లైన్ ఆఫ్ సైట్లో, అంటే 600 ఫీట్ కంటే ఎక్కువ అవుతుంది. చాలా లాంగ్ రేంజ్, అసలు అంత అవసరమే పడదు మనకి. ఇంత చిన్న మైక్రోఫోన్లో అంత లాంగ్ రేంజ్ అంటే టూ మచ్ అనిపించింది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది దీనిది. యాక్చువల్గా 8 అవర్స్ వరకు మీరు సింగిల్ యూనిట్ కూడా యూస్ చేయొచ్చు. ఛార్జింగ్ కేస్ తోటి 20 అవర్స్ వరకు యూస్ చేయొచ్చు. ఇంకా ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతుంది మీకు, 1.5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కేసులో కూడా చేయొచ్చు. ప్రతి యూనిట్కి కింద టైప్ సి పోర్ట్ ఉంది. కేబుల్ పెట్టి ఇండివిజువల్గా కూడా మీరు సపరేట్ ఛార్జింగ్ అడాప్టర్ పెట్టి పవర్ బ్యాంక్ పెట్టి కూడా ఛార్జ్ చేయొచ్చు. రేంజ్ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, స్టీరియో మోనో ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా. హలో చెక్ 1 2 3 మైక్రోఫోన్ టెస్ట్. హాలీల్యాండ్ మీకు అక్కడ ఆయన వాయిస్ మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తాను నేను. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను, మీకు ఇది కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. ఇంకా ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అంటే నేను లింక్స్ అప్డేట్ చేసేస్తాను. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన హాలీల్యాండ్ లార్క్ M1 వైర్లెస్ మైక్రోఫోన్. అల్ట్రా కాంపాక్ట్, అల్ట్రా పోర్టబుల్, ఇంకా చాలా మంచి మంచి ఫీచర్స్ తోటి ఉన్న మైక్రోఫోన్. మీరు అన్నిటికీ వాడచ్చు, కెమెరాస్కి, మొబైల్స్కి, ట్యాబ్స్కి, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఎట్లా అనిపించింది వీడియో? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.